ప్రేమైన దేవుని పిల్లారా, బైబిల్లో వ్రాయబడినటువంటి మరి దేవుడు మన కోసం చెప్పినటువంటి మాటలు మన కోసమే. మన కోసం దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనం నమ్మవలసినటువంటి మాటలు అందరికీ చెప్పవలసినటువంటి మాటలు ఇవి. బైబిల్ ఏదో అన్ని పుస్తకాలు లాంటి పుస్తకము అనుకోకుండా ఇందులో ఉన్నటువంటి వాక్యములు మనం నిజంగా పాటించగలిగితే బైబిల్లో వ్రాయబడినదే మన పట్ల నెరవేరుతుంది అన్నది ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు. ఈరోజు యావత్ ప్రపంచం కష్టపడి బ్రతకాలి అని యావత్ ప్రపంచం వారికి వారే బ్రతకాలి అని ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా ముందుగానే చెప్పారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా, మీరు చాలా ప్రయాసపడుతున్నారు, మీరు బ్రతకడానికి మీరు చాలా ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నారు. మీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను, వీళ్ళందరినీ నువ్వు పోషించటానికి నువ్వు ప్రయాసపడి భారము మోసుకొనిచున్నావు. నిజమండి, యావత్తు ప్రపంచం చాలా కష్టమైనటువంటి పరిస్థితులలో ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రయాసపడుతూనే బ్రతుకుతున్నారు. మనిషి బ్రతకడానికి ప్రయాసే కారణమని, కష్టపడకపోతే ఎలా బ్రతకగలమని యావత్తు ప్రపంచము ఆలోచనలోనే ఉండిపోయింది. కానీ దేవుని కొరకు మనం బ్రతికితే దేవుడు ఎలా బ్రతికిస్తాడో, ఆయన మనల్ని ఎలా పోషిస్తాడో, దేవుని మీద భారం వేస్తే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అన్న విషయాలు యావత్ ప్రపంచం మర్చిపోయింది. అందుకే ఈ భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి మాటలలో, దెయ్యానికి చెప్పినటువంటి మాటలలో ఒక మాట మనం ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, ఆహారం వల్లనే బ్రతుకుతాడు, అది రొట్టె వలనే అనుకుంటున్నారు కదా మీరు. రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఒక నీరు, గాలి, ఎన్నో ఆహార పదార్థాలు రొట్టె వలనైనా ఈరోజు మనిషి బ్రతుకుతాడు. అన్నం తిని బ్రతకవచ్చు, కూరలు తిని బ్రతకవచ్చు, నాన్ వెజ్ తిని బ్రతకవచ్చు, పళ్ళు తిని బ్రతకవచ్చు, ఆకుకూరలు తిని బ్రతకవచ్చు. మనిషి బ్రతకాలంటే రొట్టె వలనే బ్రతుకుతాడా,
దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడా? ప్రకృతి అంతా పుట్టింది దేవుని మాట వలన. దేవుని మాట వలన జీవిస్తాడు మనిషి అని చెబుతూ, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఈ 26 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్, ఇందులో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు కావా చెప్పండి? ఆహారం వల్లే బ్రతుకుతాడు అని అనుకుంటే, ఆహారం వల్లే కాదు, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. నిజమండి, దేవుని నోట నుండి వచ్చే మాట వల్లే మనిషి బ్రతుకుతాడు. ఈరోజు నేను ఉన్నాను, నాకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? లేదే. నేను ఎక్కడ ఎవరి దగ్గర నేను పని చేయటం లేదే. నాకు నేటికి 52 సంవత్సరాలు వచ్చినా నేను 1990లో దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి నేటికి 32 సంవత్సరాలు ఏ ఉద్యోగం లేకుండా బ్రతుకుతున్నాను. లోకంలో ఉద్యోగం గురించి చెప్తున్నాను. ఎలా బ్రతికానో తెలుసా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాను. నేను ఒక ప్రసన్నబాబు, ఒక ఉపేంద్ర, ఒక రాజేంద్ర, ఒక సంతోష్, జైశాలి గారు, మేమంతా ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రయాసపడి భారము మోసుకొని లోకమంతా బ్రతుకుతుంటే దేవుడు అంటున్నాడు, మీరు బ్రతకాలి అని ఒకవేళ అనుకుంటే నా మాట నమ్మండి. నా మాట నమ్మితే మీరు బ్రతుకుతారు. నా మాటను మీరు గైకుంటే, మీరు బోధిస్తే, మీరు ప్రకటిస్తే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ఈ బైబిల్ వలన కూడా మీరు బ్రతుకుతారు. నిజమండి, ఏది నేర్చుకుంటే మీరు బ్రతుకుతారు అన్నది మర్చిపోయి, కోటి విద్యలు నేర్చుకుంటేనే బ్రతుకుతారు అనుకొని అసలు విద్య మరిచి లోక జ్ఞానాన్ని నేర్చుకొని గొప్పవాళ్ళు అయిపోవాలని అనుకున్నారు. ప్రియులారా, దేవుని కొరకు బ్రతికేవారు దేవుని నమ్ముకొని నిజముగా నీవు బ్రతికే వాడివైతే నువ్వు ఎలా బ్రతుకుతావు అన్నది కూడా దేవుడు రాయించాడు కీర్తన గ్రంథం 119:50 వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఈ మాట నమ్మగలరా? ఈ మాటలు నీవు నమ్మగలవా? నువ్వు నేర్చుకుంటావా? నువ్వు బోధిస్తావా? బైబిల్ నేర్చుకుంటే ఎలా బ్రతుకుతారు అనుకుంటున్నారా? మేమందరూ బైబిల్ నేర్చుకునే బ్రతుకుతున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎంతోమంది వాక్యంతోనే బ్రతుకుతున్నామండి. బైబిల్ నిజమంటారా? అవును. ఎప్పుడో చెప్పబడినటువంటి, కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి, కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట నువ్వు నిజంగా నమ్మగలిగితే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఈ లోకంలో బ్రతికించినది నీ వాక్యమే. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి నన్ను బ్రతికించినది ఆ వాక్యమే. ఈ సృష్టిని కలిగించినది ఆ వాక్యమే. ఈ బైబిల్లో వ్రాయబడినది కూడా అదే వాక్యము. ఈ వాక్యము నిజముగా నీవు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు.
నమ్మితే ఎలా దేవుడు బ్రతికిస్తాడో నీకు చేసి చూపిస్తాడో. పిల్లారా, దేవుని మాటలు నమ్మితేనే బ్రతుకుతాం. ఆయన మాట నమ్మకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. ఈ పండు తినద్దు నా మాట నమ్మండి, నమ్మలేదు. తోటలో నుండి గెంటేశాడు. పండి తోటలో నుండి పండి, నా మాట నమ్మలేదు కదా మీరు. నమ్మని వానికి శిక్ష. నువ్వు వేదంలో పిల్లలను కంటావు, నువ్వు చెమటూర్చి కష్టపడి సంపాదించుకుంటావు. దేవుడు వేసిన శిక్ష మాట నమ్మనందుకు. పిల్లరా, ఈరోజు యావత్తు ప్రపంచం దేవుని నమ్మిందా? దేవుని మాటను నమ్మిందా? దేవుని మాట ఈరోజు ప్రకటిస్తున్నా, ఈరోజు ఎంతమంది దేవుని మాటను నమ్మగలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. నిజగాము నమ్మిన వారు బాగా బ్రతుకుతారు. నిజగాము నిజముగా నమ్మిన వారు దేవుడు వారిని బ్రతికిస్తూనే ఉంటాడు. ప్రిలరా, ఆయన మాట నమ్మకపోతే, ఆయనకు వ్యతిరేకముగా నువ్వు మారిపోతే ఆయన ఊరుకోడు. నిన్ను ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించను. ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఎందుకండి అంత కోపంతో ఉన్నాడు? ఎంతో ప్రేమించినటువంటి దేవుడు అంత కోపంగా ఎందుకు మారిపోయాడంటారు? ఒకసారి ఆలోచించండి. ఎవరు కోపం తెప్పించారు? ఎవరు ఆయనను రేపారు? ఎందుకు ఆయన ఈరోజు యావత్తు ప్రపంచాన్ని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు? ఒకసారి మీరు ఆలోచించండి. నమ్మలేదండి, దేవుని నమ్మలేదు. అందుకే నమ్మలేని వారు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూద్దామండి, కీర్తన 10:4. కీర్తన 10:4, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దుష్టులు పొగరెక్కి పొగరెక్కి పొగరండి, ఒక్కొక్కడికి పొగరు క్రైస్తవ్యం మీద లేస్తూ ఉంటారు, క్రీస్తును అంటూ ఉంటారు. దుష్టులు పొగరికి ఎవరండి ఈరోజు దేవుని నమ్మినటువంటి వారు? ఎవరండి ఈరోజు దేవుడు ఉన్నాడని గ్రహించినటువంటి వారు? పొగరలేదంటారా ఈరోజు? ఈరోజు సమాజంలో దేవుడు అంటే పొగరలేదంటారా? దేవుడు ఉంటే ఇలాగెందుకండి చేస్తాడు అనడం లేదా? దేవుడుంటే ఇలాగెందుకు చేస్తాడు అంటున్నారు, కానీ అతడు చేస్తున్నది అతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుని మాటను ఈరోజు యావత్తు ప్రపంచము ధిక్కరించింది. అందుకే దేవుడు బయలుదేరాడు. దేవుడు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడో ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథము, యెషయా గ్రంథము 42:13 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 42:13, యెహోవా శూరుని వలే బయలుదేరను. యెహోవా శూరుని వలే బయలుదేరాడు. ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి
జిన్పింగ్ చైనా అధ్యక్షుడు యేసుక్రీస్తు దేవుడు కాదు యేసుప్రభు ఫోటో తీసేయండి నా ఫోటో పెట్టుకోండి శకపురుషుని యుగపురుషుని కాలానికే యావత్తు ప్రపంచం నిర్ణయించినటువంటి అతనిని గౌరవించాలని నీకు తెలియదా యావత్తు ప్రపంచం యేసుప్రభు నమ్ముతుంది అంటే నువ్వు పుట్టకముందు ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థం అవలేదా అతన్ని తీసేయమంటున్నావు కదా అందుకే ఆయన బయలుదేరాడు ఎక్కడ చైనాలో బయలుదేరాడు ఆయన ఎక్కడ బయలుదేరాడు చైనా నుండి బయలుదేరాడు బయలుదేరి యెహోవా సూర్యుని వలె బయలుదేరాను యోధుని వలె తన ఆసక్తి రేపుకొనను ఆయన ఘుంకరించుచు తన శత్రువులను ఎదురించును వారి ఎదుట తమ పరాక్రమమును కనపరుచుకొనను నేనంటే ఏంటి ఒక్కసారి చూడండి చైనా దడదడదడలాడిపోయింది యుహాన్ నగరం దడదడదడలాడిపోయింది ఎందుకు అలా మారిపోయింది చెప్పండి ఎందుకు అక్కడే ఇది ప్రారంభమైంది చెప్పండి పొగరెక్కినటువంటి దుష్టులు ఉన్నప్పుడు ఆయన అక్కడి నుండే బయలుదేరుతాడు ఎక్కడ అసలు ఈ చీడ ఎక్కడ పుట్టింది దీనంతరకే కారకుడు ఎవరు ఎవరు దేవుని మీద నీకు పొగరు దేవుడంటే నీకు పొగరు ఏసంటే నీకు నచ్చదు ఏసేయాలి కదా మరి ఏసయ్యా ప్రేమైన దేవుని పిల్లారు యెషయా గ్రంథము 13:7 చూడండి యెషయా గ్రంథం 13:7 అందుచేత బాహువులన్నీ దుర్బలమగును 13:7 కాబట్టి వారికి నేను సింహము వంటి వాడనై తిని 17 హోషయ 13:7 కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనై తిని వాళ్ళకి ఎలా కనిపిస్తున్నానంటే నేను సింహము వంటి వాడనై తిని తినేస్తాను యేసు జోలికొస్తే తినేస్తాను దేవుని జోలికొస్తే తినేస్తాను తినేశాడు ఆయన దేశాలు 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 తినేస్తున్నాడు ఆయన నేను వారికి సింహము వంటి వాడనైతిని చిరుతపులి మార్గములో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకొన పొంచియుందును చిరుతపులి మార్గములో పొంచి ఉన్నట్టు తప్పించుకోలేవు అది పొంచి ఉందంటే నువ్వు కనిపించావంటే పరుగు సూర్యుని వలె పరుగెడతాడు ప్రేమైన దేవుని పిల్లారా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆలోచించండి ఈ యావత్తు ప్రపంచానికి ఏమైంది ఆలోచించారా ఈ నగరానికి ఏమైంది అనుకుంటున్నారు ఒక పక్క నూసి ఒక పక్క పొగ తలకాయ లేదు నీకు ఈ నగరానికి కాదు యావత్తు ప్రపంచానికి ఏమైంది ఒక పక్కన కరోనా ఒక పక్కన తెగులు ఒక పక్కన ఆక్సిజన్ లేదు ఒక పక్క మరణాలు ఎందుకు అలాగైపోయిందో తెలుసా ఆలోచిస్తున్నారా మేధావులు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారా మేధావులు ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఆలోచిస్తున్నారా పెద్దలు ఆలోచిస్తున్నారా ఎందుకు ఈ యావత్తు ప్రపంచం ఇలాగ అయిపోయింది ఎక్కడ పుట్టింది ఈ తెగులు ఎవడు ఆ చీడ పురుగు ఆలోచించండి
నీకు తెలీదు, బైబిల్ చదివితేనే నీకు ఇది అర్థమవుతుంది. బైబిల్ ఒక్కటే చెప్పగలదు. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే ఆయన యిర్మీయా 12:2 వచనం, యిర్మీయా 12:12 వచనం చూడండి. పాడు చేయువారు పాడు చేయువారు పాడు చేయువారు ఎక్కడికి వస్తున్నారటండి? అరణ్యమందు చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి, చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి, చెట్లు లేని మెట్టల మీదకినా. మొన్న కరోనా వైరస్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిందట. అక్కడ ఏ చెట్లు ఉన్నాయి? అక్కడికి ఎలా ఎక్కింది? పాడు చేయువారు అరణ్యమందు చెట్ల లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి ఆస్కా వరకు, ఈ కొన నుండి ఆ కొన, ఆ కొన నుండి ఈ కొన, పాడు చేయువారు బయలుదేరిపోయారు. పాడు చేయువారు అరణ్యమందు చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు యెహోవా ఖడ్గము హతము చేయుచున్నది. చెంపు కలిపోతుందట, చెంపు కలిపోతుంది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన వంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి తీగ, ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో, నరకబడే అగ్నిలో ఫలించినప్పుడు ఏం చేయాలి? నరకబడాలి కదా. ఫలించకపోతే నువ్వే నరికేస్తావు కదా, అంతేనా? ఫలించకపోతే ఏం చేస్తావు? నరికేస్తావు. తోటకి చీడ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ పడితే నువ్వేం చేస్తావు? మందు కొంటావు. మందు కొని మందు తీసుకొచ్చి మందు మీ మందు ఏం చేస్తావు? ఎక్కడెక్కడ ఈ చీడ పురుగులు ఉన్నారో ఈ ప్రతి పురుగు పురుగుని చంపి పడేస్తావు, చంపి పడేస్తావు. ఏ ఎందుకు కొడతావు? ఎందుకు నువ్వు మందు ఎందుకు కొడుతున్నావు? చంపేయాలని. ఎందుకు? తోటను పాడు చేస్తుంది, ఆహారాన్ని పాడు చేస్తుంది. తోటను పాడు చేసే దానిని నువ్వు చంపితే ఆయనను పాడు చేసేవాడిని ఎవరు చంపుతారు? పాడు చేయవారు ఉన్నారు. ఆయన బాగు చేయువాడు, తిరగబడితే పాడు చేయువాడు. ఆయన పాడు చేస్తే నువ్వేం బ్రతుకుతావు చెప్పు. పాడు చేయువారు బయలుదేరిపోయారు, చెట్ల లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచున్నది, హతము చేయుచున్నది. శరీరలకు క్షేమం ఏమీ లేదు. శరీరలకు క్షేమం లేదట, నిజమే. ఏ శరీరకి, ఏ శరీరకి క్షేమం ఉందండి చెప్పండి? ఎవరు బాగున్నారు చెప్పండి? ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల ప్రాంతాల్లో. ఏ రోజు కొన్ని ప్రాంతాలకు రాని కరోనా ఇప్పుడు అక్కడికి కూడా వచ్చేసింది. పాడేరులో మాకు లేదండి, అరకులో మాకు కరోనా రాలేదండి, విజయనగరంలో మొన్నటి వరకు మాకు కరోనా లేదండి, కొన్ని కొన్ని విలేజెస్లోనైతే అసలు మాకు రాలేదండి అంటున్నటువంటి అలాంటి ప్రాంతాలలోనికి ఎలా వచ్చింది చెప్పండి, చెప్పండి. ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ స్థితి ఇలాగైపోయింది?
నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, నా మాటే నిన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించును అని ఆయన అన్ని వాక్యాలు ఆయన నీకు బోధించాడే, ఎన్నో మాటలు ఆయన చెప్పాడే, ఆయన్ను గ్రహించావా, ఆయన అర్థం చేసుకున్నావా, ఆయన పట్టుకున్నావా, ఆయన వెదికావా, ఆయనకి లొంగేవా, తిరుగుబాటు చేసావు, పొగరెక్కావు, దేవుడు లేడంటున్నావు. ఈరోజు యావత్తు ప్రపంచము పరిస్థితి బాగులేదండి, పరిస్థితి బాగులేదు. ఎలా కాపాడాలి, ఎలాగా ఈ పట్టణాన్ని కాపాడాలి చెప్పండి. యావత్తు ప్రపంచమే పరిస్థితి బాగులేదు. ఇది ఎంతవరకు కొనసాగుతుందో, ఇది ఎన్ని నెలలు ఉంటుందో, మనిషి మాట వింటే తగ్గుతుందేమో, మనిషి లోబడితే మనిషి మాట వింటుందేమో, మనిషి మాట వింటున్నాడా, వినడం లేదండి. మనిషే మాట వినటం లేదు, జంతువులన్నీ వింటున్నాయండి, జంతువులన్నీ వింటున్నాయి. జంతువులు సమస్య కాదు, ఎవరట, శరీరులకు క్షేమమేమీ లేదు. నిజమండి, శరీరులకు క్షేమము లేదు. వారు బయలుదేరారు, దేశం నలుదిక్కుల నుండి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వెంటాడేస్తున్నారు, వెంటాడేస్తున్నారు. ఈ కరోనాతో ఎందరో రోజుకు చనిపోతున్నారు తెలుసా, లెక్కలు 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 లెక్కలు, ప్రతిరోజు లెక్కలే. ప్రతిరోజు నాకు ఒక న్యూస్ వస్తుంది, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు. పేపర్లో న్యూస్, న్యూస్ మరి ఛానల్స్లో న్యూస్, ఎన్ని ఛానల్స్లోనండి కరోనాతో ఇంతమంది చచ్చిపోయారు అని దేవుడు చూపిస్తున్నాడండి. దేనికో తెలుసా, నీకు భయం రావాలని, నీకు బుద్ధి రావాలని, ఇకనైనా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని. ఆయన వాక్యమే నిన్ను బ్రతికించింది, ఆ వాక్యము నమ్మలేనప్పుడు ఆయన మాటే నిన్ను చంపేయమని చెబుతుంది. ఎక్కడికి వెళ్తావు, ఏమైపోతావు? ప్రేమైన దేవుని పిల్లారా, ఎంతకాలం ఆయన నిన్ను పోషించాడు, ఎంతకాలం ఆయన కాపాడాడు, ఎంతకాలం ఆయన మనల్ని సహించాడు, ఎంతకాలం ఆయన నీ కొరకు ఎదురు చూశాడు. ఆయనను మారలేదు, ఆయనను ఆయనను అర్థం చేసుకోలేదు. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే బ్రతికావు. దేవుని జ్ఞానాన్ని నేర్పించండి అని చెబుతున్నా నువ్వు, నీ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించావా నువ్వు? లేదు. లోక జ్ఞానము వెర్రిది అని చెబుతున్నా, లోక జ్ఞానమే చదివించావు, అందుకే బడులన్నీ మూసేశాడు. లోక జ్ఞానం ఈరోజు నువ్వు చదివించగలవా? అయినా వ్యతిరేకించావు. కరోనా వచ్చింది, అయ్యి బాబో ఇది కానీ పెరిగిపోతుందేమో, ఎవరికైనా అంటుకుంటుందేమో, అమ్మో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ గదిలోనే ఉండిపోవాలి, దేవునికి భయపడాలి అనుకోలేదు. లేదు, పిల్లలకు చదివిస్తానని మళ్ళీ పంపించావు. మొత్తం పిల్లలు దాక్కడం లేదు. అంతకుముందు వృద్ధులకు సోకింది, ఇప్పుడు వచ్చినటువంటి ఇది మహాశక్తితో వచ్చింది. మొదటి స్థితి కంటే కడపట స్థితి మరీ చెడ్డదైపోద్దన్న పరిస్థితి ఇప్పుడు ఇంకా పవర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు దాగున్నావు, చూసావా, దాగున్నావు. అర్థమైందా ఈరోజు, ఇలాంటి కరోనా వస్తే ఎంత పరిస్థితి, ఎంత ఘోరం తెలుసా? 3 వారాలుగా ఎక్కడికి వెళ్ళకూడదట, 3 వారాలు గదిలో ఉండిపోవాలి. ఇది చాలా
భయంకరమైనటువంటిది ఇది ఇప్పుడు వచ్చిందట. మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో చంపేస్తుందటండి, చంపేస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఎంతోమంది చచ్చిపోయారండి ఈ ట్రిప్పులో పాస్టర్లు, ఎంతోమంది పాస్టర్లు, ఇంటి ప్రక్కన ఉన్నటువంటి పాస్టర్లు, 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 ఎంతోమంది కాపర్లు చనిపోయారట. మరి గౌరవండి, ఎంతమంది చనిపోయారు తెలుసండి? ఎంతోమంది రాజకీయ నాయకులు చనిపోతున్నారు, ఎంతోమంది కోటీశ్వరులు చనిపోతున్నారు, ఎంతోమంది గాయకులు. ఎందుకండి ఇలాగ అయిపోయింది ఈరోజు ఈ యావత్ ప్రపంచం చెప్పండి? ఇదా ఇదే నా పరిస్థితి. సృష్టి దానికి అదే పుట్టింది అనుకున్నావు, సృష్టి దానికి అదే జరుగుతుంది అనుకుంటున్నావు, దానికి అదే తిరుగుతుంది అనుకుంటున్నావు, సృష్టి వెనుక ఎవరు లేరనుకున్నావు. ఇప్పుడు ఈ కరోనా వస్తే కూడా ఏమనుకుంటున్నావంటే ఇది సృష్టి ధర్మం. సృష్టి ధర్మమా? అది సృష్టి ధర్మమా? అది ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మాట వినలేదు. మాట వినుట శ్రేష్టం. ఎప్పుడో చెప్పాడు ఆయన, నా మాట వినండి. వాక్యాలు వినబడినప్పుడు అవి ఆ ఏముందో దేవుడు అలాగే చెప్పుకుంటున్నాడు అని అనుకుంటున్నారా? ఆయనకి ఇష్టం ఉండదండి. ఏమనుందండి బైబిల్లో? మొదటి సమూయేలు 15:22 ఒకసారి చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కరోనా వచ్చినటువంటి ఈ పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఈ జాగ్రత్తలు తప్పనిసరి. కరోనా మహమ్మారి ఉధృతమై ముఖ్యంగా రెండో విడతలో ఎక్కువగా యువతపైనే ఎక్కువ ప్రభావం. కాలేజీలకు వెళ్ళారు కదా వీళ్ళందరూ. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకిన మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తుంది. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆయన చాలామందికి వైరస్ అంటే భయం, ఆందోళనలు పెరిగిపోయి దీనికి తోడు సామాజిక మాధ్యమాలతో వస్తున్నటువంటి కరోనా సమాచారంతో మరింత భయాందోళనలు, అపోహలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి మాస్కులు ధరించాలి, టీకా తీసుకున్నప్పటికీ కరోనా వస్తుందా, కరోనా వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలా, ఆసుపత్రిలో చేరాలా అనే అనేక సందేహాలు, అనుమానాలతో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు నిపుణుల సూచనల ప్రకారం చూసారండి ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉందో. ఎక్కువైపోయిందటండి. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లు, విద్యార్థులు వాళ్ళు చెప్తున్నారట పరిస్థితి ఇలా ఉంది. 15 నాటికి ఏపీలో రోజుకు 100 కంటే ఎక్కువ కేసులు నమోదవుతాయని వివరించారు. చూడండి ఎక్కడికి వెళ్ళగలరు, ఎక్కడ తిరగగలరు, ఎవరికి చెప్పగలరు, ఎలా దీని నుండి తప్పించుకోగలరు? నీ ఇంటి నుండి నువ్వు తప్పించుకున్న బయటకు వస్తే ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాడట, తర్వాత ఇంకో జంతువు నుండి తప్పించుకున్నాడట, ఎలాగోలాగా తప్పించుకొని ఇంట్లోనికి వచ్చేసి ఇలా గోడ మీద చేసేసరికి పాము కరిసిందట, చచ్చిపోయాడట. చూసారట
నువ్వు తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడే బ్రతికిస్తున్నాడు, దేవుడే ఈ లోకంలో నీకు కావలసిన వాటినన్నింటినీ సృష్టించి ఇచ్చాడు. ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే అన్నీ చేశాడు. దేవుడు అనే ఆయనను మర్చిపోతే నిన్నేం చేయాలి చెప్పు. అందుకే చివరిగా ఆయన యావత్తు ప్రపంచానికి చూపిస్తున్నాడు, ఇవన్నీ చూడండి, నా పరాక్రమము చూడండి. అదే కదండి, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆశని తన ఆసక్తి రేపుకొనును, తన శత్రువులను ఎదిరించుచు వారి ఎదుట తన పరాక్రమము కనపరుచును. తన పరాక్రమము కనపరుస్తున్నాడు. పిల్లారా, మనిషి మారితేనే దేవుడు ఇంకా క్షమిస్తాడు. మారు మనస్సు ఒక్కటే త్రోవ, మృత్యువును తప్పించుకోలేవు. ఏదో ఒక రూపంలో నీకు మృత్యు వెంటాడుతుంది. గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా శవాలను సముద్రంలో పడేస్తున్నారు తెలుసా ఇప్పుడు, మరి ఘోరమండి. సముద్రాలలో పడేశారట కొన్ని ప్రాంతాలలో. ఇప్పుడు వెళ్ళు సముద్రానికి వెళ్ళి, బీచ్కి వెళ్ళు, సముద్రంలో స్నానానికి వెళ్తావా? ఆ కరోనా శవాలను తినేసినటువంటి చేపలను ఒకళ్ళు నువ్వు తినేస్తే ఎట్నుండి వ్యాపిస్తుంది, ఎట్నుండి తరుగుతుంది, ఎట్నుండి ఎలా చంపుతుందో ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆశ్చర్యం. దీనికి భక్తి ఒక్కటే, దేవుడు ఒక్కటే, మారు మనస్సు ఒక్కటే. మంచిగా నువ్వు బ్రతకాలి అని మంచి నిర్ణయం తీసుకుంటేనే, లేదా ఎక్కడ నుండి అయినా అది వస్తుంది. పాడు చేయువారు అరణ్యమందు చెట్ల లేని మెట్టలన్నిటి మీదకి వచ్చిచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. శరీరాలు ధరించుకున్నటువంటి మానవులకు ఇంకా క్షేమం లేదు. కొండల మీదకి వెళ్ళిపోతావా? అక్కడ అరణ్యములోకి వెళ్ళిపోతావా? అక్కడ సిటీస్లోనికి వెళ్ళిపోతావా? అక్కడ యావత్తు గుండ్రని భూమి మీదకి మొత్తం అన్ని పైనుండి కిందకి, కింద నుండి పైకి అన్ని నడిచేసి ఎక్కిపోయండి. పైకి ఎక్కగలవు, కిందకి రాగలవు. అవి భూమి గుండ్రంగానే ఉంది, ఆ వైరస్ కూడా గుండ్రంగానే ఉంది. తిరిగి తిరిగి పైన కానీ గుండ్రమైనట్టు బంతి వదిలేసాడు కిందకు వచ్చేది, అది జారిపోద్ది. ప్రియమైన దేవుని పిల్లరా, బయలుదేరిపోయిన తర్వాత ఏం చేయగలరు? ఆయన దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, నీకు సిలువ మీద దొంగలాంటి అవకాశం ఇచ్చాడు. బ్రతికున్నావు అంటే నువ్వు ఎక్కడున్నా నేను రక్షించటానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నీకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అడగలవా? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. యేసు ప్రభు నమ్ముతాను, ఇక నేను మారిపోతాను అని నువ్వు అడగగలవా? అడిగితేనే, అడిగిన ఒక దొంగకే దొరికింది, అడగలేని వాడికి దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాడు అతను. అంతే దురదృష్టం వాడికి. ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. ఇద్దరూ పరదేశకు వెళ్ళవలసిన వాళ్ళే. అడిగితే పోయినా, ఇతను అడిగినప్పుడు పోని, ఇతను అడగలే కదండి, అడగలేదు, అడగలేదు. ఒకరికి వచ్చింది ఛాన్స్, మరొకరికి పోయింది. అడిగితేనే యేసు రక్షిస్తాడు. యేసుక్రీస్తు నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నువ్వు నమ్మితే, నువ్వు అడిగితే
అంతే ఇదే ఇంకెంత ఎంతకంటే ఇంకేం ఛాన్స్ లేదు ఇంక లేవు ఛాన్స్ లేదు నువ్వు ఇలాగ తప్పించుకోవాలి తప్ప మరొక ఛాన్స్ లేదు ప్రేమైన దేవుని పిల్లారా లాస్ట్ ఛాన్స్ పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయో తెలియదు దేవుని తెలుసుకోండి దేవుని ఉగ్రత అని తెలుసుకోండి నువ్వు పొగరెక్కిపోయావు అందుకే ఇలా జరుగుతుందని తెలుసుకో చాలా మంది నెట్లోని పొగరగా మాట్లాడతారండి చాలా మంది పిల్లరా ఇంటర్లేంటి వాళ్ళందరికి బుద్ధి ఎలా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు ఎవర్ని ఎలా కంట్రోల్ చేయాలనికి బాగా తెలుసు ఆయన సింహాన్ని మృగాలను ఆడించడం నీకు తెలిస్తే వాటిని అన్నిటిని కలిగించినటువంటి దేవునికి ఇంకెంత తెలుసు సింహము వలెనే పొంచి ఉన్నాడు చిరుతపులి వలె ఆయన పొంచి ఉన్నాడు యావత్ ప్రపంచం ఇప్పటికైనా ఈ మాటలన్నీ అర్థం చేసుకొని మీరు మీ పిల్లలు ఎక్కడైనా దేవుని కోసం బ్రతకాలి ఆయన వాక్యమే బ్రతికిస్తది మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్న జీవించును జీవించాలంటే దేవుని వల్లే దేవుని కొరకే దేవుని మాట వల్లే జీవిస్తావు నువ్వు కాదంటే అదే మాట నీకు తీర్పు తీరుస్తది నేను చెప్పు మాటయే నేను చెప్పు మాటయే ఏమనుందండి యోహాను 12వ అధ్యాయము సువార్త 48వ వచనము నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అక్కడ అక్కడ ఉన్నాడు ఆయన జడ్జి గారు ఆయన సుప్రీం మళ్ళీ చదువుతారు చూడండి నా నన్ను నిరాకరించి యేసు ప్రభువునైనా నన్ను నిరాకరించి జిన్పింగ్ నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును పిల్లరా ఎప్పుడు ఎప్పుడు మారుతావు అందుకే దేవుడు ఇక సమయం లేదనుకున్నాడు మారాలనుకున్నాడు ఎంత సమయం ఇచ్చినా వేస్ట్ అనుకుంటున్నాడు గొడ్డలి చెట్లు వేరున చెట్లు వేరున చెట్లు వేరున ఉంచబడి ఉన్నది నీ ఆత్మ దగ్గరే పెట్టేశాడు గొడ్డలి అంతే నరిగితే ఆత్మ విడిపోతే శరీరము కేవలము నిష్ప్రయోజనం కనుక ప్రిలరా బాగా బైబిల్ చదవండి దేవుని కోసం నేర్చుకోండి దేవుని కొరకే బ్రతకండి కనీసం కొంతమందినైనా అగ్నిలో నుండి రక్షించండి కళ్ళు మూసుకోండి